వ్యక్తులు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వారసులు అయినటువంటి పెద్దలు ప్రముఖులు జాతీయ స్థాయిలో బహుజన ఉద్యమంలోనూ బాబా సాహెబ్ అంబేద్కర్ ఉద్యమంలోనూ తెలిసినటువంటి నాలుగైదు పేర్లలో ఒక పెద్ద పేరైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారు అలాగే వారి యొక్క పిలుపునందుకొని తెలుగు రాష్ట్రాలలో భోజన ఆగాది వంచిత ఆగాది పార్టీ నిర్మాణం చేస్తున్నటువంటి తెలంగాణ శాఖకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పెద్దలు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా జై భీములు తెలియజేస్తున్నాను. అయితే చాలామంది ఈ వంచిత భోజన ఆగాది అన్నది ఒక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ యొక్క సిద్ధాంతమైన దాని యొక్క ఏజెండా అయినా దాని అంతిమ లక్ష్యమైనా రాజ్యాధికారము అన్నది దాని యొక్క లక్ష్యమై ఉంటుంది. ఏ బాబు, రాజ్యాధికారం అన్నది ఒక రాజకీయ పార్టీ లక్ష్యమైతే ఐఎమ్ సారీ దట్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ తెలుగు, శ్రీ ప్రకాష్ అంబేద్కర్ జీ విల్ నాట్ బి ఏబుల్ టు ఫాలో ఇట్, బట్ స్టిల్ ఫర్ ద సేక్ ఆఫ్ ది వర్కర్స్ ఆఫ్ వంచిత ఆగాది ఐ హావ్ టు స్పీక్ ఇన్ తెలుగు. నేను అందుకనే తెలుగులో మాట్లాడుతున్నాను. ఏ రాజకీయ పార్టీ యొక్క లక్ష్యమైనా కానీ రాజ్యాధికారము అంటారు. అయితే మనమందరము తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యము అన్నదానికి ఒక నిర్వచనం ఉంది. ఆ నిర్వచనమునకే ఉన్న కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని యొక్క అత్యవసరమైనటువంటి అవసరాలు ఉన్నాయి రాజ్యం అనే నిర్వచనానికి. ఆ నిర్వచనములో ఉన్నటువంటి అంశాలను తెలుసుకుని ఆ అంశాల యొక్క అధికారాన్ని చేతిలో చేతికించుకోవటమే రాజ్యాధికారం అంటారు. ఏంటి రాజ్యం అంటే? రాజ్యం అంటే అన్నిటికంటే ఒక రాజ్యానికి ఉండాల్సినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఒక భూభాగం ఉండాలి ఒక రాజ్యానికి. రాజ్యాధికారం అంటే అందరూ ముందు తెలుసుకోవాల్సింది ఈ రాజ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి భూమి మీద మనకు ఒక అధికారం ఉండాలి, భూమిని ఎలాగ నడిపించుకోవాలి, ఎలాగ మేనేజ్ చేయాలి, ఎలాగ పాలించుకోవాలి, ఎలా వ్యవసాయం చేసుకోవాలన్న దాని మీద ఒక అధికారం ఉండాలి. ఆ నిర్ణయాధికారాన్ని రాజ్యాధికారంలో ఒక భాగం అంటారు, భూమి మీద అధికారం. అలాగే రాజ్యం అంటే మనుషులు లేకుండా రాజ్యం ఉండదు. ఆ మనుషుల మీద ఎటువంటి విధానాలు ఉండాలి, ఆ మనుషుల పైన వాళ్ళ మనసుల పైన వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దేటటువంటి మార్గంలో మనకు ఎటువంటి విధానం ఉండాలి, ఆ విధానం ద్వారా మనం ఎలాగా మనుషుల్ని ముందుకు నడిపించాలి అన్నది రాజ్యాధికారంలో భాగం. ఇది రెండవ అంశం. మూడవ అంశం ఏంటంటే రాజ్యానికి ఒక చరిత్ర ఉండాలి, రాజ్యాధికారానికి ఒక చరిత్ర ఉండాలి. ఈ దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలు బహుజనులు అన్న వాళ్ళ చరిత్ర ఏంటి, మన చరిత్ర ఏంటి, ఆ చరిత్రలో మనకు జరిగినటువంటి మంచేంటి చెడు ఏంటి తెలుసుకుని ఆ చెడుని పాతిపెట్టి మంచిని నిర్మాణం చేసుకునేటటువంటి విధానం ఒకటి ఒక రాజకీయ పార్టీకి ఉండాలి. దాన్ని రాజ్యాధికారంలో భాగం అంటారు. అలాగే రాజ్యాధికారాన్ని భారతదేశంలో నిర్మాణం చేయాలి అంటే ఒక రాజ్యాధికారానికి రాజ్యానికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడానికి ఒక సాధనంగా పనిచేసేటటువంటి ఒక భాష ఉండాలి. అంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకైనా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలంటే అందరికీ అర్థమయ్యేటటువంటి ఒక భాష ఉండాలి. మనం ఏ భాషలో మాట్లాడుతున్నాం, మన వాళ్ళకి ఏ భాషలో చెప్పాలనుకుంటున్నాం, మనం ఏ భాషను ఉద్ధరించాలనుకుంటున్నాం అన్నది ఒక భాష కావాలి రాజ్యాధికారానికి. అలాగే రాజ్యాధికారానికి రాజ్యానికి కావాల్సినటువంటి ఒక నిర్వచనంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక సంస్కృతి ఉండాలి. మనల్ని అందరినీ ముడివేసి ఒక సంస్కృతి వైపు పుట్టుక దగ్గర నుంచి మరణించే వరకు ఎటువంటి సంస్కృతి ఉండాలి, ఎటువంటి సాంప్రదాయం ఉండాలి, ఎటువంటి వాడుకలు ఉండాలి అన్న దాని మీద మనకు ఒక అవగాహన ఉండాలి.
ఈ సంస్కృతి మనలందర్నీ ఒక తాటి మీదకి తీసుకొస్తుంది. అధికారము అని మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి ఒక భూభాగం కావాలి. అయితే అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం రాజ్యాధికారం అంటే అంబేద్కర్ యొక్క సిద్ధాంతం ప్రకారం ఒక రాజ్యంలో ఉన్నటువంటి భూమి మీద ఒక యజమాని ఉండకూడదు. అన్నిటినీ మనము మనసులో పెట్టుకుని ఇవన్నిటి గురించి మనం తెలుసుకుని ఒక రాజకీయ పార్టీ యొక్క ఏజెండా ఎలా ఉండాలి అన్న దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని రాసి పెట్టి మనకున్నారు. కాబట్టి మనం రాజ్యాధికారం వైపు నడవాలి అంటే ముందు మనం అందరము తెలుసుకోవాల్సింది అంబేద్కర్ ఏమి రాసి పెట్టారు, ఏమి మాట్లాడారు, ఏమి చేయమని చెప్పారన్న దాని మీద మనకు ఒక అవగాహన పెట్టుకుని దాన్ని ఏజెండాగా మార్చుకుని మనకు ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి అది వంచిత అగాది పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ ఈ దేశంలో ఉన్న భూమి మీద మన ఏజెండా ఏంటి, ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ మీద మన ఏజెండా ఏంటి, ఈ దేశంలో ఉన్న మరి ఆరోగ్య వ్యవస్థ మీద మన ఏజెండా ఏంటి, ఈ దేశంలో ఉండవలసినటువంటి సాంస్కృతిక వ్యవస్థ మీద మన ఏజెండా ఏంటి, ఈ దేశంలో ఉండవలసినటువంటి భాష అభివృద్ధి మీద మన ఏజెండా ఏంటి, మనం రాజకీయంగా ఒక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కావాలనుకుంటున్నామా, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కావాలనుకుంటున్నామా, స్థానిక ప్రభుత్వాలని బలోపేతం చేయాలనుకుంటున్నామా, లేకపోతే అసెంబ్లీలను పార్లమెంట్ను చట్టాలు చేసే వేదికలుగా బలోపేతం చేయాలనుకుంటున్నామా, ఇవన్నిటి మీద కూడా మనకు ఒక బలమైన లోతైన విస్తృతమైన విస్పష్టమైనటువంటి అవగాహన ఉండి ఆ అవగాహనను మన జనంలోకి తీసుకెళ్తేనే తప్ప రాజ్యాధికారం వైపు అంబేద్కర్ సూచించినటువంటి మార్గంలో మనం వెళ్లే అవకాశం లేదు. కాబట్టి బాగా చదవండి. అంబేద్కర్ ఆలోచన విధానమే దేశానికి శరణ్యం అన్నది మనం ఎవరో మర్చిపోకూడదు. ఇది ఏ పార్టీ అయినా గాని నెమ్మదిగా అంబేద్కర్ ని ఫాలో అవుతూ అంబేద్కర్ ని అర్థం చేసుకుంటూ అంబేద్కర్ వాదాన్ని అనేక స్లోగన్ల రూపంలో, అనేక స్కీముల రూపంలో, అనేక పాలసీల రూపంలో, అనేక చట్టాల రూపంలో అమలు చేస్తూ వస్తున్నారు నెమ్మది నెమ్మదిగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.